సార్ ఇది టెస్ట్ చేసుకున్న తర్వాత మస్తు ఏడ్చింది సార్. ఈ రెండు గీతలు రాగానే నేను పడుకున్నా, చలికాలం కదా పడుకున్నా, మస్తు ఏడుస్తుంది నా మీదకి వచ్చి. ఇక నేను ఇక దగ్గరికి అతుక్కొని ఎందుకు బాధపడుతున్నా, దేవుడు ఇచ్చిందిలే కంగారు పడకు అది ఆవిడకి కన్నీళ్ళు సార్. దయచేసి ఆ ఇప్పుడు నాకు చెప్పిన ఓకే సుధాకర్ సక్సెస్ అయింది అన్నది, కానీ ఆమె కోసం మీరు ఒకసారి మాట్లాడతాను, దయచేసి మాట్లాడాలి. ఫోన్ బాగా స్పీకర్ పెడతాను. ఆవిడ ఇంకా నమ్మకం లేదు. ఆమె బాధ ఏంటంటే స్కానింగ్ లో తీసినప్పుడు పిండముంది అన్నారు కదా, ఆమె పిండము కనిపిస్తలేదు కొంచెం అంతే. ఇప్పుడు గుండెల్లో రాయబడి అయితే స్కానింగ్ చేసి అన్నారు కదా అమ్మ, వేరేది హార్ట్ పాజిట్ కనిపిస్తలేదు. అవును, ఆమె టెన్షన్ పడుతుంది. ఎందుకంటే 5 వీక్స్ ఇది అంటే చాక్ ఒకటే వస్తుంది. హలో మేడం, ఎవరండి మాట్లాడేది? ఇక ఒకసారి సార్ తో మాట్లాడు. లౌడ్ స్పీకర్ లాన్ చేసావా? చేసా. మాట్లాడు. ఏమ్మా అనసూయ, కంగ్రాచులేషన్స్ అమ్మా అనసూయ. ప్రెగ్నెన్సీ వచ్చింది నీకు, 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న కళ ఇవాళ నెరవేరింది. ఏటో మీ ఆయన లవ్ స్టోరీ అంట, అది కూడా చెప్పాడు మాకు. వెరీ గుడ్ అమ్మా. యూట్యూబ్ చూసి మమ్మల్ని నమ్మి వచ్చావు. ఎక్కడో అక్కడ మహబూబాబాద్ నుంచి నమ్ముకుని ఇక్కడికి వచ్చినందుకు ఇవాళ ఫలితం వచ్చింది. కాకపోతే ఒక 6 నెలల సమయం పట్టింది, కానీ పని అయింది కదా చివరికి. అవునమ్మా, నిన్ను బాగా అభిమానిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు సుధాకరు. అది అర్థమవుతుంది ఆయన మాటల ద్వారా మాకు. అలాగే మా ఆవిడ కంగారు పడుతుందండి, ఒక్క మాట మీరు చెప్తే ధైర్యంగా ఉంటుంది ఆవిడకి అని చెప్పి ఫోన్ చేశాడు. అందుకే నీకు మాట్లాడదామని ఫోన్ నేను కూడా చేశానమ్మా. ఆల్ ది బెస్ట్. రైట్, తొందరగా పిల్లని చక్కగా పిల్లడిని కనేసి వద్దు. కానీ ఈ లోపు ఏంటంటే, నేను ఆ బిడ్డను మనం ఎట్లా అయితే క్రిములు హార్మోన్ నుంచి కాపాడుకున్నామో నీ గర్భ సంచిని, ఇప్పుడు బిడ్డను కూడా కాపాడుకోవాలమ్మా. ఈ క్రిముల పద్మవ్యూహం నుంచి మన బిడ్డను కూడా కాపాడటం ఈ పద్మవ్యూహం తెలిసిన మన ఒక్కరి వల్లే సాధ్యం. అందుకనే ఇక్కడికి రమ్మన్నాం మందులు తీసుకెళ్ళడానికి. నువ్వు రాకపోయినా పర్లేదు, నువ్వు ప్రెగ్నెంట్గా ఉంటావు కాబట్టి ఇబ్బంది పడతావు ఈ జర్నీల వల్ల. అందుకే భర్తను రమ్మన్నాం. నీకు కావాల్సిన టెస్టులన్నీ అక్కడే చేయించేస్తాం మేము చెప్పి, ఆ టెస్ట్ రిపోర్ట్లు పట్టుకుని ఇక్కడికి రమ్మన్నాం. నీకు ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా నేను ఇస్తాను. అప్పుడప్పుడు ఓకే, ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు. కొంచెం మోషన్ లోను పాస్ లోను కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడే కదా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అలాగే వికారంగాను తెమిలినట్టు వేవుళ్ళు అలాంటివి కూడా ఉంటాయి. అన్ని ప్రెగ్నెన్సీ లక్షణాలు, కంగారు పడక్కర్లు. అనసూయ సుధాకర్, అనసూయ సుధాకర్ వరంగల్ నుంచి వచ్చారు మహబూబాబాద్. ఇదేనా మహబూబాబాద్? వరంగల్ ఏంటి మరి? వరంగల్ అంటే ఇది వరకు డిస్టిక్ ఫస్ట్. అక్కడ ఉండి దీంట్లో గట్టు మారారు. ఓకే, మా ఊరికి వచ్చి, ఇప్పుడు ఊరి పేరు చెప్పలేదు సార్, సారీ. మా విలేజ్ బత్తులపల్లి, మా జిల్లాకు వచ్చి ప్రజెంట్ రూరల్గా మహబూబాబాద్. పెళ్ళి అయ్యి 12 ఇయర్స్ అయిపోయింది. 13 సార్, ఇప్పుడు 13 ఇయర్స్. 13 ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్తే, మీ భార్య కాళ్ళు పరీక్షలు చేసి రైట్ ట్యూబ్ బాగుంది, లెఫ్ట్ ట్యూబ్ కనపట్టలేదు అని చెప్పారు. ఒక ట్యూబ్ బ్లాక్. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఏం చెప్పలేరు మీకు సార్. 12 ఏళ్ళు గడిచిపోయినాయి, గర్భిణి వచ్చిందమ్మా నీకు. అదే దాంతోపాటు ఏంటంటే, నీకు అక్కడ స్కానింగ్లో కూడా, బ్లడ్ టెస్ట్లోను స్కానింగ్లో కూడా రెండు చెప్పాము మేము. బ్లడ్ టెస్ట్లో కూడా నీకు 5 దాటితే ప్రెగ్నెన్సీ, బీటా ఎస్సీజీ నీకు 2781 వచ్చింది, కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ. ఆ తర్వాత నీకు ఒక ట్యూబ్ లాక్ అన్నారు అక్కడ. ఒక ట్యూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది నేను ఫస్ట్లోనే చెప్పాను. పైగా మన మందులు వాడిన తర్వాత, ట్యూబులు టెస్ట్ చేసిన తర్వాత నీకు 2 ట్యూబులు కూడా ఓపెన్ అవుతాయమ్మా, నీకు ఏ బాధ లేదు, ప్రెగ్నెన్సీ వస్తుంది, నువ్వు దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదన్నాను. అలాగే జరిగింది. మరి గర్భసంచిలో ప్రెగ్నెన్సీ ఉందా లేదా లేక ట్యూబుల్లో వచ్చిందా అని ఏం చెప్పారు మరి వాళ్ళు? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది? మన ఆవిడ ఇక్కడ మీ వీడియోలు చూసేది, చూసిన తర్వాత ఆమె ఎందుకు చూస్తుందని గమనించలేదు. గమనించకపోతే కొన్ని హాస్పిటల్ చాలా తిరిగినాం మేము. పెళ్ళై మాకు ఇప్పుడు 13 ఇయర్స్ అవుతుంది,
కాకపోతే మధ్యలో ఒక ఇన్ఫెక్షన్ వల్ల ఫస్ట్ కాన్పోయింది సార్ మాకు. ఒక పెళ్ళైన కొత్తలే 2-3 నెలలకే కాన్పోయితే ఇన్ఫెక్షన్ వల్ల ఒక ప్రెగ్నెన్స్ పోయింది సార్ మాకు. అబార్షన్ కూడా అయిపోయింది అంటే 13 ఏళ్ల క్రితం. ఫస్ట్ లో కొత్తగా పెళ్ళైన 2 మంత్స్ 3 మంత్స్ అంటే అంతే 12-13 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి మేము ఇట్లనే హాస్పిటల్ తిరగడం జరుగుతుంది. చాలా తిరిగినాం సార్ మేము, చాలా ఖర్చు కూడా పెట్టుకున్నాము. ఐవిఎఫ్ అంటుండ్రు, అది సక్సెస్ కాలేదు. మనం ఇన్ని హాస్పిటల్ తిరిగి తిరిగి ఉన్నాము కదా, అవి పెడితే లాభం ఉంటుందా కాదా అని కొన్ని నేను ఆలోచించాను. డబ్బులు పెట్టినప్పుడు ఫలితం ఉంటుందో లేదని నేను ఆలోచించి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మీ వీడియోస్ చూస్తున్నదన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన సంది నేను స్టడీ ఆఫ్ చేసి హైదరాబాద్కి ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అలాగంటే అంటే నా పర్సనల్ స్టోరీ చెప్పలేదు సార్, చూసిన చెప్పామంటే చెప్తాను సార్. మాది లవ్ మ్యారేజ్, మాది లవ్ మ్యారేజ్ లో ఒక నెంబర్ వల్ల బై మిస్టేక్ ఒక నెంబర్ దాకడం వల్ల మా ఆవిడ నాకు పరిచయం అయిపోయింది. ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్, నాది ఇంటర్మీడియట్. నేను చదివి ప్రైవేట్ జాబ్ నెంబర్ తేడా వచ్చి మీ ఆవిడ కనెక్ట్ అయిందా? అవును సార్, ఒకటే ఒక నెంబర్, అది ఎలా తగిలిందో నాకు తెలియదు. కాకపోతే నేను అదృష్టంగా భావిస్తున్నా ఇప్పుడు. దేవుడు తగిలిచ్చాడు చాలా. ఆమె కోపం ఉంటది కానీ ఆ కోపం నాకు నచ్చుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఆమె కోపం అని అనుకుంటాం. మనం అర్థం చేసుకుంటే మనం మగవాళ్ళం, ఆడవాళ్ళు కోపడటం మాత్రం ఆ మన ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను, హస్బెండ్ భార్య కోపడుతుంది. మనం దాన్ని ఆలోచించి ఆమెకు సమాధానం చెప్పేటట్టు మనం ఉండాలి. ప్రతిదీ ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనవసరంగా, ఆ టెన్షన్ పడుకుంటే ఇబ్బంది. స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం, స్కానింగ్ లో కూడా నీకు 5 వారాలు 5 రోజులని వచ్చింది. కాకపోతే అక్కడ వాళ్ళు ఏంటంటే నీకు ఇంకా 2 వారాలు ఆగాలి అన్నారంట. అది ఎందుకు ఆగమంటారంటే నీకు ప్రెగ్నెన్సీ లేదని కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఫస్ట్ శాక్ వస్తుంది, 1 వారం తర్వాత పేటస్ పోల్ వస్తుంది. పేటల్ పోల్ అంటే పేటస్ వస్తుంది, బిడ్డ పార్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకొక వారానికి హార్ట్ బీట్ వస్తుంది, 1/1 వస్తాయి. అందుకే ఇంకొక 2 వారాల్లో నీకు పిండము దాని హార్ట్ బీటు నార్మల్ గా వస్తాయి అన్నమాట. అది ఇంకో 2 వీక్స్ అందుకే ఆగమన్నారు. అది లేదని చెప్పే విధానంలో అటు చెప్తే సరిపోద్ది. ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది, ముందు శాక్ వస్తుంది, తర్వాత పేటస్ వస్తుంది, తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. ప్రతిదానికి ఒక్కొక్క వారం గ్యాప్ ఉంటాయి, 1/1 వస్తాయి అన్నమాట. నేను పొద్దున బిడ్డ పుట్టగానే వెంటనే పరిగెత్తాడు కదా, నడవడు కదా, అది నార్మల్ లేదు. 1 ఇయర్ తర్వాత 9 నెలల తర్వాత అడుగులు వేస్తారు, నడుస్తారు. అట్లాగే ఇక్కడ కూడా అంతేనమాట, అన్ని ఒకేసారి రావు. సో శాక్ వచ్చింది, కరెక్ట్ గానే వచ్చింది, గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలేదు కాబట్టి నార్మల్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇంకొక 2 వారాల తర్వాత మళ్ళీ కావాలంటే స్కాన్ తీసుకుంటే అప్పుడు పేటస్ హార్ట్ బీట్ కూడా వస్తాయి. అవి రావడానికి వీలుగా మేము మందులు కూడా పంపిస్తున్నాం. ఏ క్రిములు అయితే నిన్ను 12 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకున్నాయో ఆ క్రిములు మనం తొలగించాం. ఏ హార్మోన్లు అయితే 12 సంవత్సరాల నుంచి నీకు ప్రెగ్నెన్సీ రాకోకుండా ఇబ్బంది పెట్టినాయో ఆ హార్మోన్లు మనం అందించాం. ఈ రోజు నీ ప్రెగ్నెన్సీ నీ కళ నిజమైంది. మీ సుధాకర్ మాకు పార్టీ ఇస్తాను, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎత్తుకు ఇక్కడికి వస్తారన్నాడు, తర్వాత చికెన్ కూడా వండి పెడతానన్నాడు. అది వాటికి సంబంధించినవి కూడా దీంట్లో మెడిసిన్ వస్తుంది, ఇస్తాము. అవి కొన్ని వారం వారం చేసుకునే ఇంజెక్షన్లు ఉంటాయి, కొన్ని నెలకు చేసుకునే ఇంజెక్షన్లు ఉంటాయి. అవన్నీ దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ గానీ సిస్టర్ గానీ డాక్టర్ గానీ చేయించుకో, చేతికి గానీ నడుముకు గానీ. ఇంకా మందులేమో మేము ఎలాగో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చక్కగా వాడుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచి లవర్స్ అంట, మాకు లవ్ స్టోరీ కూడా చెప్పేశాడు సుధాకర్ మరి. ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్, మంచి, నీకు మంచి మొగుడమ్మా, నిన్ను బాగా అభిమానిస్తున్న మొగుడు. ఆయన కూడా బాగా చూసుకో నువ్వు. ఇద్దరు ఇలాగే అభిమానంగా ఉండండి. మీ ఇద్దరు ప్రేమ మూర్తులుగా ఉంటేనే ప్రేమ ఫలాన్ని దేవుడు ఇస్తాడు అని నేను చెప్పా ఆ రోజు, ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి. అవునా? ఓకే, ఆల్ ది బెస్ట్. అలా ఇక మీ ప్రతి హాస్పిటల్ సార్, ఒక్కడ కాదు, మేము వరంగల్ లో చూసుకున్నాము, హన్మకొండలో చూసుకున్నాము, హైదరాబాద్ లో చూసుకున్నాము, ఆఖరికి అన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఒక డాక్టర్ దగ్గర పోతే మీకు మొత్తం ఇన్ఫెక్షన్ ఉన్నదమ్మా అని చెప్పారు. అలా కూడా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం, మందులు అక్కడ కూడా సక్సెస్ కాలే.
ఆఖరికి ఎడవాళ్ళు ఏదో మీరు గర్భసంచి అంటే ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా ఎలా ఉందని చేసి చేస్తే మీరు చెప్పినట్టు ఒక సైడ్ పోయింది ఒక సైడ్ ఉన్నట్టుగా చెప్తే ఒక ట్యూబ్ బ్లాక్ అది చేసి అలా కూడా మేము మస్తు హాస్పిటల్ తిరిగాం సార్. మేమైతే హన్మకొండలో తిరిగినాము, హైదరాబాద్ తిరిగాము, చాలా దేవుళ్ళల్లో కూడా పోయినాము, చెట్ల మందులు కూడా అసర్లైపోయింది, అన్ని ప్రతిదీ పెద్దవాళ్ళు వాళ్ళు అన్ని అయిపోయినాయి, ట్యూబ్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఏమి ఎందుకు నీ వీడియో చూస్తుంది సార్, మాకు అర్థం కావట్లేదు ఈమె ఎందుకు, నేను కోపడుతుంది ఎప్పుడు సెల్ అయింది అని అంటాను నేను, ఆమె ఏం చూస్తుందో నాకు తెలియదు కదా, ఊరికే సెల్ ఇదే ఇప్పుడు. ఇంతకుముందు మేడం చెప్పేది ఈ రోజుల్లో టీవీలు సీరియల్, ఇంతకుముందు మేడం ఏం చెప్పేది ఇప్పుడు యూట్యూబ్లు వచ్చేసరికి ఊరికి ఇదే అని అంటున్నారు. నాకెందుకో డౌట్ వచ్చింది, నేను కోపాటి సెల్ తీసుకున్నాను. ఏంటి చూస్తున్నావు అని అడిగితే మీ ప్రోగ్రామ్ చూస్తుంది సార్, ఆహా ఇదా ఫీల్ అయిందని అనుకున్నా. తర్వాత ఎందుకో ఆమెకు ఎలా ఉందా సరే నేను కోపడకుండా మీ డైరెక్ట్గా మేము ఆ డిసెంబర్లో సార్, ఇప్పుడు 6 మంత్ మీ మెడిసిన్ వారి 6 మంత్ మీరు చెప్పినట్టు విన్నాము, టైం టు టైం మందులు వేసుకున్నాము, టైం టైం మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా వాడాలా ఏ ఫుడ్ తినాలా అన్ని కూడా మేము పాటించినాము. దాదాపు 6 మంత్ లోపల మాకు ఇక్కడ నిన్న కూడా మేము సార్ మాకు 17 ఈ నెలలో 17వ తారీఖు రోజు ఆమె పోయిన నెల నుంచి ఆమె హెల్త్ కొంచెం వేరే విధంగా ఆకర్షణలో కనిపిస్తుంది గమనిస్తున్నాను సార్. ఈ 17వ తారీఖు రోజు ఇక ఎందుకైనా మంచిది అని ఆమె ఇప్పుడు టెస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొచ్చాము మంగళవారం రోజు ఉదయం చూసుకుంటే మాకు 2 ఇక సరే ఆల్రెడీ శాంపిల్ కూడా తెచ్చేసారు జేబులోనే పెట్టుకున్నాను చూడండి రెండు. నాకు సంతోషంగా ఉంది సార్ ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అవును చాలా హ్యాపీగా ఉంది. 13 ఏళ్ల తర్వాత మళ్ళా చూస్తున్నావు రెండు గీతలు చూడండి, డౌట్ చూస్తే చూడండి అమ్మా రెండు ఎర్ర గీతలు ఇలా ఉంటే ప్రెగ్నెన్సీ ఇది కూడా మా ఆవిడ టెన్షన్ పడుతుంది సార్ వాస్తవానికి. అవును మరి రాక వచ్చింది కాబట్టి టెన్షన్ పడుతుంది అందుకే కదా మనం అడిగాము. ఇది మీకు వాట్సాప్ పంపించాము, వాట్సాప్ పంపిస్తే మీరు టెస్ట్ సంబంధించిన మాకు రిపోర్ట్ పంపిస్తే మేము కాదా అనేది డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళాం. ఇదే కదా అవును సార్ ఇది చూడండి సార్ చెప్పినట్టుగా బ్లడ్ టెస్ట్ స్కాన్ సార్ చెప్పినట్టుగా మేము బ్లడ్ టెస్ట్ లో కూడా కన్ఫర్మ్ అని వచ్చేసింది. యూరిన్ టెస్ట్ లోనే కాదు బ్లడ్ టెస్ట్ లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఉన్నాం కరెక్టే కానీ అది ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా చూడటానికి స్కాన్ కూడా అక్కడే తీయించేమన్నాం. మీరు మనకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే స్కాన్ తీయమన్నాం, స్కాన్ కూడా ఉందిగా తీర్చారు కదా చూపించండి. అదే చూడండి స్కాన్ అక్కడే స్కాన్ కూడా తీయించారు. సో దాంట్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ 5 వీక్స్ అని వచ్చేసింది, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది 1 వీక్ అయింది. సో ఈ రకంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 13 ఏళ్ల పాటు రాని ప్రెగ్నెన్సీ చాలా బాధపడ్డాం సార్ ఈ రోజు. ఆమె నాకంటే నాకు బాధ ఉండేది కానీ ఆమెకు చాలా అంటే చాలా బాధపడ్డా సార్ వస్తాను కూడా. అందుట్లో లవ్ మ్యారేజ్ ఇంకొకటి బాధ అంటే ఎక్కువ ఆమెది నంబర్ తేడా వచ్చి మరీ కలిసి మీరు నాకు అదృష్టం సార్ ఆమె దొరకడం కూడా నాకు అదృష్టము. మా అత్త ఇప్పుడు మా మామైనా అత్తగారైనా మేమైనా ఒక ఫ్రెండ్ లా ఉంటాం సార్ నిజం కూడా. ఇప్పుడు నేను 3 రోజులు నాకు ఇది తెలిసింది సార్, 3 రోజుల్లోనే అసలు నాకు అన్నం తినబోయే తెలియదు ఎందుకో అంటే మనసు ఆనందం అట్లా నిజం చెప్తాను. ఇంత ముందు ఆ బ్రదర్ తిన్న బ్రదర్ నేను తినలేదు అనుకుని పోయాను సార్, నైట్ మా మామ ఫ్రెండ్స్ లా ఉంటాం. నా పేరు సుధాకర్ అని అనుకుంటా, అల్లుడు అయ్యో మా భార్య అని కూడా సుధాకర్ అంటే ఆమె అనసూరి అంట, మా భార్య పేరు అనసూరి అండి, మీది ఆమె అనసూరి అంటది, నేను సుధాకర్ అంటది. మేము పేర్లు పెట్టి పిలుచుకుంటాం అంతే, ఓసే ఓనే అని పల్లెటూరు మాలేదు మాకు రావు, ప్రజెంట్ అయితే రావు, మేము అలా ఉంటాము. నైట్ ఇదే సార్ 3 డేస్ నుంచి అన్నం తినలేదు. మా మామూరుతోటి నేను చికెన్ తెచ్చాను, నేను నైట్ నేనే వండాను, మా మామ మందు తెచ్చాడు నిజం చెప్తున్నా. మా మామయ్య హాఫ్ క్వార్టర్ తెస్తే టీవీ ముందర పెట్టుకొని నిజం సార్ ఎల్ఈడి టీవీ అనేది పెద్ద టీవీలో చూసుకుంటా పార్టీ చేసుకు. ఆయనది ఏంటంటే కనీసం ఇప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు, మా మామ టీచర్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన, ఆయనకు ఇప్పుడు మనకున్న ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఒకప్పుడు వాళ్ళకు ఇంతకుముందు మేడం చెప్పినప్పుడు సెల్లులు
అలాంటివి చెప్పలేదు అమ్మ ఇంతకుముందు, అలాంటి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అన్ని విధాలుగా సోర్స్ ఉన్నాయి. మా మామకు బెటర్ అది అన్నట్టు, ఆయన ఒక స్టడీ, ఆయన స్టడీ పోరంగానే ఉంటది. ఇప్పుడు ఈ టెక్నిక్ బటన్ నొక్కడం ఇలా పెట్టడం ఆయనకి రాదు. అది మేము ఏం చేసామంటే, మేము ఎప్పుడు వచ్చినా మేము మాకు అలా ఉంటుంది సార్, నాకు అలవాటు లేదు, అలకాయలు తీసుకోవడం తక్కువ, ఈ టెన్షన్ లో ఎందుకో గానీ ఆయన ముందర తాగాల, పెద్దవారు కదా గౌరవించాలి. మాకు ఫ్రెండ్స్ లే అని ఉంటాం మేము దాదాపు, ముందర మందు పెట్టుకున్నాం. తెలంగాణ నేనే చికెన్ ఫ్రై, నేనే భర్త అత్త మామ అందరు కలిసి కట్టుగా భోజనం చేసినట్టు చేయడమే, అది మామూలే కాదు, అదో గౌరవం. అప్పటికి అప్పటికి మీ బిడ్డకు పెగ్నెన్సీ అని నేను చెప్పలేదు మా మామగారికి, చికెన్ చేశాను అన్నం వండినా. మా మా అత్తగారు మా వైన గారు ఊరెళ్ళింది, వాళ్ళ పెద్ద బిడ్డ ఆమె, మా వైన గారు వెళ్ళిపోయింది. నాకు నీ వాళ్ళకి తెలియకుండా వచ్చాను నేను. ఓన్లీ మా మామగారు ఉండేది మహబూబాబాద్, ఆయనకు ఏందంటే వస్తున్నా అని చెప్పాను అంతే. కానీ ఈ విషయం ఇట్లా విజయవాడ పోవాలి ఇలా కూతురు పెగ్నెన్సీ అని నేను చెప్పలే. ఈ వంట బింట అయినా ఇంకా మందు మీద కూర్చున్నాక మా భార్యకు ఫోన్ చేశాను. నేను చెప్పే కంటే నువ్వు బిడ్డవు కాబట్టి తండ్రికి అదే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది, నేను చెప్పే కంటే నువ్వు చెప్పాలని నేను సీక్రెట్ పక్కన రూమ్ మొత్తం 4 గదులు ఉంటాయి ఆయన టీవీ కావాలని సీక్రెట్ చెప్పాడు. చెప్పించిన తర్వాత సార్ చెప్పించిన తర్వాత నేను సింపుల్ గా వచ్చాను. ఆ మామగారు మీ కూతురు మాట్లాడుతుంది అంటే ఫోన్ ఇచ్చేసాను. ఇయంగానే ఆ చెప్పు ఏంది ఏం చేస్తున్నారు అని క్యాజువల్ అడుగుతుంది. నాటే సుధాకర్ అంటది, మా ఆయన ఏం చెప్పట్లనదు, సుధాకర్ ఏం చెప్పలేదు అంటుంది. నాకు వినబడుతుంది, స్పీకర్ పెట్టిన సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఏం చెప్పింది నేను చెప్పినట్టుందా లేదా? స్పీకర్ పెట్టింగు, స్పీకర్ పెట్టాను పక్కనే చికెన్ ఉన్నది మందు ఇంకా ఓపెన్ చేయలేదు మేము. ఫస్ట్ ఇది గుడ్ న్యూస్ చెప్పాలి కదా సార్, అది అయినాక ఇది కానివ్వాలి అప్పుడు పార్టీ. ఆ ఉద్దేశంతో ఇక నేనన్నీ నేనే వంట చేశాను, అన్ని రెడీగా పెట్టినా ఒక మాట్లాడే ఉన్నది. ఇక గుడ్ న్యూస్ చెప్పాలి కదా, తండ్రి కాబట్టి కూతురు కాబట్టి వాళ్ళ హ్యాపీ. చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా అంటున్నారు మీకు ఎప్పుడైతారు, ఎప్పుడైతే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయితే ఇక చెప్పిన ఇంకా సుధాకర్ ఏం చెప్పలేదు, సుధాకర్ ఏం చెప్పలేదు, నాకు ఏం చెప్పలేదు అన్నాడు. ఏం చెప్పలేదంటే నువ్వు తాత అవుతున్నావు కదా అని చెప్పేసింది. అవునా, కంగ్రాచులేషన్ ఆయన చెప్పిండు, వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఓకే మీ బిజీ ఉన్నావు అని చెప్పిన నేనే ఇక ఏదో ఉంటా చేయాలి, ఇక మాకు ఏదో లేట్ అయిపోతుంది సార్. అప్పటికే నేను ఇప్పటికే బాగా కనపడుతుంది, మొక్కలు ఎదురుకుండా పెట్టి ఆయన అప్పటికే లేట్ అయిపోతుంది అని. అప్పటికి 10:30 అయింది సార్. అప్పటికి ఇక మందు విందు ఇక నేను ఎక్కువ తాగను, ఆయన తృప్తి కోసం అంత వేసిన నేను వేసిన సార్. ఇంత వేసిన నేను రెండు బేగులు వేసిన ఆట వేసిన నేను వేసిన. వేసిన తర్వాత ఇక రిమ్మ కొంచెం అవుతుంది నాకు, మొత్తం మొత్తం అవుతుంది లైట్ గా ఏదో జరుగుతుంది. అంటే నేను 2-3 రోజులు ఫుడ్ తింటలేను సార్ ఆయన. అందుట్లో నీకు అసలు అప్పటికే పెద్ద మత్తు ఎక్కిపోయింది నీకు, తండ్రి అయిపోతున్నానని మత్తు అవుతుంది. ఆ మత్తులు అన్నం తిన్నాను గానీ ఈరోజు టిఫిన్ కూడా ఎనిమిది కాలేదు సార్ నాకు, దోశ తింటాను కూడా ఎనిమిది కాలేదు. ఆ బ్రదర్ కూడా చెప్పాను నేను ఇంతకుముందు, ఆయన కూడా ఇచ్చింది హోటల్ తినలేదు అన్న, ఇంత పెట్టిన సగం పడేసి నేను తినది కాల. అది ఏందో, ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా బాధపడ్డా సార్ నేనైతే, ఎవరో ఒకరు ఉండాలి. మా ఆవిడైతే చాలా బాధపడ్డది, చాలా బాధపడ్డది. ఎప్పుడన్నా పెళ్లిళ్ళకి పోయినా పెన్షన్లకు పోయినా ఎవరన్నా పిల్లలు ఎత్తుకుని కూడా ఆడవాళ్ళకి చాలా బాధ ఉంటుంది అమ్మా, అది నాకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా. కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారు అంటే 2-3 సంవత్సరాలు ఒక్క సంవత్సరానికే కాకముందే వాళ్ళు ఊహ గిట్లా దాని పట్టుకు వచ్చిన ఏమిందిరా కొడుకు చెప్తారు పెద్దవాళ్ళు. వాళ్ళప్పుడు ఏదో వెనకట వెనకట తిన్నట్టు ఇప్పుడు కాదు కదా సార్, మీరు చెప్తా అంటారు క్రిముల వల్ల. వాళ్ళకి తెలియదు జనరేషన్, ఇప్పుడు ఉన్న జనరేషన్ వేరు. మనది ఏదంతా ఇప్పుడు మొత్తం కెమికల్ ఫుడ్ ఏమన్నా తినేది, దాని తగ్గట్టు. అదే ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చిన 6 మంత్లో నాకు ఇక్కడ ప్రెగ్నెన్సీ అయింది, చాలా సంతోషంగా ఉంది సార్. దేవుడు అనుకుంటున్నా, నేను మర్చిపోలేము, అర్థం చేసుకోవాలి. అక్కడ కవర్ చేయాలి, ఫ్యామిలీ మొత్తం కవర్ చేయాలి. మా అమ్మ ఎందుకు అంటాను దాన్ని, మీ భార్య తప్పు చేసినప్పుడు నువ్వు అడుగు, నీకు కాదంటలేను. అమ్మ మాట అమ్మ దగ్గర తప్పు ఉన్నప్పుడు అమ్మ మాటలు విన్నావు అనుకో, ఈ సంవత్సరం సంఖ్య నాకు ఫస్ట్ ఇవ్వము. అన్ని విధాలుగా ఉండి టైం టైం మందులు సార్ చెప్పినట్టు మెడిసిన్ తీసుకుంటే నీకు అన్ని సక్సెస్ఫుల్ అయితే టెన్షన్ వలసిన అవసరమేమి లేదు. మనం మంచిగా ఉంటే 60 సంవత్సరాలైనా పర్వాలేదు, సక్సెస్ అయితే 60 సంవత్సరాలైనా పర్వాలేదు.
అరవై ఏళ్ళ వయసు వాళ్ళకి కూడా మన పిల్లలు పుట్టించాం, 63 సార్ ట్విన్స్ పుట్టించాడు ఆయన, ట్విన్స్ వచ్చింది 63 ఏళ్ళు. అలాంటివి చిల్లర చిల్లర మాటలు చిల్లర బుద్ధులు కాకుండా ప్రత్యేక ఆలోచన ఒకటి నేను చెప్పేది ఏంటంటే, పిల్లల కోసం ఎనీ టైం ఆలోచించండి. పదే పదే ఆలోచన అనట్లేదు నేను, అది పదే పదే ఆలోచిస్తే మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది. టైం టైం మందులు వాడండి, ఇదే చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చెప్తున్నా, టైం టైం వాడండి, దాన్ని అనుకూలించ టైం మాత్రం మిస్ చేయకండి. నేను ఒకటి సార్, మీరు ఒక టాబ్లెట్ నాది, మా ఆవిడ ఒకరోజు వేసుకోలేదు నేను, ఫ్రెండ్స్ నా ఫ్యాన్స్ తోడు పోకపోతే తప్ప ఇంత మా మేడం చెప్పిన ఫ్రెండ్స్ విన్స్ అయిపోతే కొంచెం లేట్ అయింది. నాకు లేట్ అయితే 9:30 నేను ఎప్పుడైనా వచ్చేది ప్రతిసారి, కానీ ఆ రోజు 10:30 అయింది, కొంచెం లేట్ అయింది. ఆమె కూడా వర్క్ చేస్తుంది సార్, ప్రైవేట్, నాది ప్రైవేటే, దగ్గర దగ్గరనే డ్యూటీలు కూడా, వేరే వాళ్ళు ఉంటాము. రాకపోతే నువ్వు మెడిసిన్ వేసుకోనందుకు అంటే ఆమె బాధ ఎక్కువ ఏంటంటే ఎవరొకరు కావాలా ఏ షేప్ కష్టపెట్టింది బాగా బాధ. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను 10 మందిని తిరగలేక పోలేక అడగలేక ఇలా పిల్లలు ఎత్తుకుంటే ఆమె ఆమె బాధ వేరే. నేను మస్తు చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఆయన, నేను ఎప్పుడు కూడా సపోర్ట్గా మాట్లాడే తప్ప వేరే విధంగా అయితే అనుకోసాను. నేనైతే ఆమె సీరియస్ అవుతుంది, మాట అంటే పడేది కాదు ఆమె, నిజం సార్. అయినా పోయి హోటల్గా అరక తిన తింటుంది కానీ మాట అంటే పడదు, అట్లా ఆవేశాలు పడద్దు. ఇప్పుడు నువ్వు పిల్లలను సార్, పిల్లలను వాళ్ళపోయి ఆమె ఏదో జోకులు అంటది, నువ్వు సీరియస్ అయినావు అనుకో, వాళ్ళ మనసులో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఈమె ఎంత ఆవేశంగా మాట్లాడుతుంది, పిల్లలు ఏది చెల్లలేదు అంటే ఆమె డైరెక్ట్ అంటే ఆమె మా ఆవిడ ఎంత భయపడాలి, ఎట్లుంటే మనసులోనే ఉంటుంది కదా, నేనేమన్నా అంత ఫీల్ అవుతుంది అండి అన్నట్టు పోదా. అట్లా గురించి చాలా సరిది చెప్తాను సార్. నేనైతే అట్లా అనొద్దు, అయ్యేంత వరకు చాలా ఓపిక పట్టాలి అని చాలా చెప్పిన సార్ నేను. అట్లా అట్లా వల్ల నేను కంట్రోల్ చేసుకుంటా. ఆమె కోపడతాయి, నీ ఏది కోపడతాయి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆమె కోపడ కారణం ఏంటంటే పిల్లలు లేక ఫస్ట్ పోయింది, అందరికి అవుతున్నారు నాకు కాలేదు, ఈ ఆ ఉద్యోగం మస్తు బాధ అంటే బాధ. అయితే మీరు ఇచ్చిన ఒక టాబ్లెట్స్లో ఆ రోజు నేను మింగలేదు సార్, నేను లేట్ అయింది. ఈమె ఇదే డిఫరెన్స్ అయిపోతుంది, డిఫరెన్స్ మొత్తం ఇదే మైండ్ మనం ఇక్కడ చెప్పాం కదా, అది మింగపోతే ఏమైపోద్దో, మళ్ళీ ప్రెగ్నెన్సీ టైం లేవు, టైం ఉండట్లేవు, ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం, ఎప్పటి నుంచి తిరుగుతున్నాం అని ఆమె కొంచెం టెన్షన్ లో పడితే రాకపోతే నన్ను 3 డేస్ దాకా రానిదా రూమ్ దగ్గర, తెలుసా, అంత పర్ఫెక్ట్ గా వాడుతున్నా, 3 డేస్ దాకా నన్ను రానియలేదు రూమ్ కు. నేను ఎందుకో బైక్ తోలేటప్పుడు ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా నేను మా ఫ్రెండ్స్ దగ్గర, అట్లా అంటే ఆమె బాధ నాకు అర్థమైంది సార్. ఆమె బాధ ఏంటంటే సార్ నువ్వు ఇంత ఖర్చు పెట్టుకుని కూడా నువ్వు నువ్వు టైం వేస్ట్ చేసినవు అన్న ఆమె నా మంచి పేరే చెప్పింది కదా సార్, మంచి ఆ ఉద్దేశంతో 3 డేస్ రాకపోతే ఆమె కూల్ చేయడానికి డీమార్ట్ పోయి 6,000 సంబంధించి అప్పుడు కూల్ అయిపోయింది. లేడీస్ సింపుల్ గా, నేను లేడీస్ సింపుల్ గా అందుకే వచ్చేసింది ప్రెగ్నెన్సీ, డీమార్ట్ పోయి 6,000 పెట్టి ఇద్దరికి 6,000 సమాన్, మాకు ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియోకి ఏం టైటిల్ పెట్టమంటావు, ఏమన్నా పెట్టుకోండి సార్, నాకైతే సంతోషం, నా ప్లాస్ బ్యాగ్ చెప్తున్నాను అంతే. భార్య అని మరి ఆకట్టుకోవడం ఎలాగని పెట్టమంటావా, భార్య హృదయాన్ని జయించడం ఎలాగని పెట్టమంటావా, మీ ఇష్టం సార్. టిప్స్ టు గెట్ వైఫ్ హార్ట్ పెడదాం, మీ ఇష్టం సార్, మీ నచ్చినట్టు పెట్టండి. కానీ నువ్వు మామూలు మంచి జోవియల్ గా చెప్పావు, మామూలుగా అయితే నేను చెప్తూ ఉంటాను వీళ్ళందరూ పేషెంట్లు అందరూ మూతికి మాస్క్ సరి చేసుకుంటాం ఇలా పెట్టుకుంటూ ఉంటారు, పాపం ఎక్కడ కనబడిపోతుందని మళ్ళీ పైకి లాక్కుంటా కిందకి లాక్కుంటా ఏమి లేకుండా చక్కగా సరదాగా కూర్చుని నాకు ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత కష్టపడ్డాము మేము, 13 ఏళ్ళు పడ్డాము, మరి అందరికీ హ్యాపీ కలిగింది ఈ రోజు ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి. అది కేవలం మిమ్మల్ని నమ్మటం వల్ల, మీ మందులు వాడటం వల్ల జరిగింది. బయట ఎన్నో చోట్ల ప్రయత్నించాం మేము, అక్కడ అంతా వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, అన్ని ఖమ్మం, అన్ని చోట్ల ప్రయత్నించినా మాకు రాలేదు, ఇక్కడ మందులతో వచ్చింది అని చెప్పి ఆయన చాలా సంతోషంగా చెప్పాడు. ఇలాంటి వీడియోలు చూస్తే మీలాంటి వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు మీ నెత్తి మీద ఉన్న సైతాన్ ఏమంటుంది అంటే ఎందుకు అంత దూరం, పక్కన సందులో డాక్టర్ ఉన్నాడా, వెళ్ళకండి అంత దూరం వెళ్ళకండి, ఎందుకు ఊరికే అని చెప్తా రానివ్వు. దాంతో ఏమవుతుంది, మీరు ఆగిపోతారు ఎక్కడో షిరిడిలో సాయిబాబా ఉంటాడు, ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో ఫోటో లేదేంటి,
ఎక్కడో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో మరి పక్కన ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లేవా? మసీదులో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? జెరూసలం ఎందుకు వెళ్తున్నారు? మక్కా యాత్రలు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఏంటంటే అక్కడున్న వైబ్రేషన్ అలాంటిది. ఇక్కడ డైరెక్ట్గా మనిషి ఉన్నాడు, డాక్టర్ వైఎస్ బాబు. అది ఒక్క మాట వాళ్ళని మారుస్తాయి. మేడం మీకు చెప్పారు కౌన్సిలింగ్, ఎంతో మందికి అలాంటి మాటలే మంత్రాలు అవుతాయి. మాటలు మంత్రాల్లాగా మీ బ్రెయిన్ మీద పనిచేస్తాయి. తప్పు మనలోనే ఉంటది, అది మన కరెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఎందుకంటే నాకు సక్సెస్ అయింది కాబట్టి పాటించడం కాబట్టి చెప్తున్నా నేను. అనవసరంగా తొందరపాటి వీళ్ళ మాటలేని, ఇప్పుడు నేను చెప్పాను ఉదాహరణ, ఫ్యామిలీ మ్యాటర్కి వస్తే భర్తని భార్య అర్థం చేసుకోవాలి, భార్య భర్తను అర్థం చేసుకోవాలి. తప్పులు ఒప్పులు ఉంటే ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మనం ఏం తప్పు చేశామని మీరు ఆలోచించుకొని సెటిల్మెంట్ చేసుకోవాలి తప్ప. కానీ మీకు పిల్లలు కావాలంటున్నారు, మళ్ళీ గోడలు పెట్టుకుంటే ఎట్లయితారండి? అది అదే మనం చెప్పింది ఇప్పుడు మేడం అయినా కౌన్సిలింగ్ లో మీకు ఎలా అవుతారండి, భార్య భర్తల మధ్య అనురాగం అవసరం, అనురాగం లేకపోతే హార్మోన్ రిలీజ్ అవ్వదు, కలవలేరు, అంతే అది ముఖ్యం అని చెప్పారు. కలవలేకపోతే సృష్టి కార్యం లేదు, అంతే సృష్టికర్తగా మీరు మారలేరు, ఒక బిడ్డని మీరు కనలేరు కనలేరు. అది అది అక్కడ ఆ పాయింట్ ని, ఆ సూక్ష్మమైన పాయింట్ ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఈ రోజు మా భార్య పిచ్చి కోపం ఉంటుంది నాకు, కానీ అర్థం చేసుకుంటా నేను, ఎందుకంటే ఆమె ఎలా ఏ విధంగా మార్చాలని నన్ను చేసాను, అర్థం చేసేసారు. మేడం కూడా అదే చెప్పారు కదా మీకు ఇందాక, మీరు ఒకరు కోపం పడినా ఇంకొకరు మారండి, ప్రేమించండి. ఒకరు ప్రేమిస్తూ అవతల వ్యక్తి మారాలి మారాలని కోరుకునే దానికన్నా మీరు మారండి. అవతల వ్యక్తి ఎలాగో మీ చేతిలో లేరు, మారరు, మీరు మారండి. వాళ్ళు ప్రేమించకపోతే మీరు ప్రేమను డబల్ చేయండి, 10 రెట్లు పెంచండి. ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా ఆ కోపం అనే అగ్ని కరిగిపోద్ది, మెల్లగా ప్రేమగా మారిపోద్ది. అది మనం చేసేది. కాబట్టి ఇదే పద్ధతుల్లో మీరు కూడా ఫాలో అయ్యి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఆ సక్సెస్ అయిన వాళ్ళ మాటలు కూడా మీకు ఉపయోగపడతాయని మేము వీడియోలు అడుగుతాము. కాకపోతే చాలామంది ఇవ్వడానికి ఇష్టపడరు, కొంతమంది అయితే వీడియో ఇవ్వాల్సి వస్తుందని ప్రెగ్నెన్సీ వచ్చింది చెప్పిన, ప్రెగ్నెన్సీ వచ్చిందనే మాట కూడా మాకు చెప్పట్లేదు. తీరా చూసి 4 నెలలకు 5 నెలలకో ప్రెగ్నెన్సీ అక్కడ డాక్టర్లు అర్థం కాక ఏ క్రిముల్ని ఏ హార్మోన్ని కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీ తెచ్చామో అవి తెలియక అదే ప్రెగ్నెన్సీని పోగొట్టేస్తున్నారు. అలాంటి హార్మోన్లని రక్షణ ఇవ్వాలి, ఆ మరి వాటిని అన్నిటిని సరి చేసుకుంటూనే వెళ్ళాలి. భూమిలో సారం లేకపోతే విత్తనం మొలకెత్తదు. మరి ఆ సారము అయిపోయింది అనుకోండి, వెంటనే అందించకపోతే ఆ మొలకెచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది, చచ్చిపోద్ది, దక్కదు. అందుకనే మేము చెప్తున్నాం, ఏ ప్రెగ్నెన్సీ అయితే రప్పిస్తున్నామో మేము 12-13 ఏళ్ళ నుంచి తెలంగాణ అంతా తిరిగిన రాని ప్రెగ్నెన్సీని ఇక్కడ మనం తెప్పించాం. తెప్పించిన వాడే నిలబెట్టగలడు, వాడికి తెలుసు రూటు ఎలా తెచ్చుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి అనేది. మీరు మళ్ళీ అక్కడికి వచ్చేసింది ఇంకేముందిలే సందులో డాక్టర్ ముందని కన్ఫ్యూజ్ చేసామనుకో, మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొదటికి 3 రోజుల్లో పోగొట్టేస్తారు. మనం 3-4 నెలలు కష్టపడి తెచ్చుకుంది, అందుకే మేము అంటున్నాం. అది కూడా ఫస్ట్ 3-4 నెలలు ప్రెగ్నెన్సీ పోయే అవకాశం 80% ఉంటుంది. అందుకే 4 నెలలు రండి చాలంటున్నా, అది కూడా భార్యను రమ్మంటున్నా, నేను భర్తను రమ్మంటున్నా, భార్యకి కావాల్సిన టెస్ట్లన్నీ అక్కడే రాస్తున్నాం, అక్కడే చేయించేసుకోండి అంటున్నాం. ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తను రమ్మంటున్నాం. భర్త వస్తే ఆ భర్త మందులు తీసుకెళ్ళొచ్చు, చక్కగా మేము ఆ భార్యతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి మందులు ఇచ్చేస్తున్నాం. ఇబ్బంది లేని పని, భార్యకి ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే ఫోన్ చేయొచ్చు మాకు. డైలీ 10 నుంచి సాయంత్రం 5 వరకు మన టెలికాలర్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే మేము అందుబాటులో ఉన్నాం. మీకు ఏదన్నా అత్యవసరమైన ఏమన్నా ఉంటే టెస్టులు అక్కడ రాస్తున్నాం, అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్లు మాకు పెట్టేస్తే వాట్సాప్లో, మేము మెడిసిన్ కూడా వాట్సాప్లో పెట్టేస్తున్నాం, కొనుక్కుని వాడుకోవచ్చు. ఎంత అవకాశం మీకు అక్కడ ఆ ఊర్లో ఉన్న డాక్టర్ కూడా ఇవ్వడు. నువ్వు హైదరాబాద్లో ఉన్నా అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చూపించుకునేటప్పటికి బోల్డ్ ఛార్జీలు అవుతాయి, ఒక రోజంతా శ్రమ. ఇట్లా లేదు మీకు. కెనడాలో ఉండి గల్ఫ్లో ఉండే వాళ్ళు కూడా మా పేషెంట్లకి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం కేవలం వాట్సాప్ ద్వారా. ఎంత ఈజీగా చేసామో చూడండి ట్రీట్మెంట్ని. ఒకే ఒక్కసారి రమ్మంటున్నాం మేము, ఒకే ఒక్కసారి. ఎందుకంటే బ్లడ్ టెస్ట్లు ఆ యూరిన్ టెస్ట్లు చేసి వాళ్ళ ఏం దోషం ఉందో ఒకసారి గుర్తించి ఆ దోషానికి సంబంధించిన మెడిసిన్ కావాలంటే కొరియర్ పంపిస్తామంటున్నాం. ఎంత అవకాశం ఎవరిస్తారు? ఎందుకు ఇస్తున్నాడు ఈ డాక్టర్ అంటే, పేదవాడిగా డాక్టర్ వైఎస్ బాబు పుట్టాడు కాబట్టి పేదవాడి యొక్క బాధను అర్థమైంది. అందుకోసమేనే మనం ఈ విధంగా చేస్తున్నాం. 5 సంవత్సరాలు ఫీజు పెట్టాడు, ఇంత తక్కువ ఫీజు పెట్టాడు, ఈ డాక్టర్ కాదేమోనని భయపడుతున్నారు.
ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్టు ఫెర్టిలిటీ స్పెషలిస్టు ఐవీఎఫ్ సెంటర్లో ఉన్న డాక్టర్లు ఏం చదువు చదివారు అదే చదువు చదివాను. అంతేకాదు గవర్నమెంట్ హాస్పిటల్లో 12 సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేశాను నేను. ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో ఆ కాంపిటీషన్లో నెగితే నా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంతేకాదు ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్లో 3 సంవత్సరాలు వరుసగా ఉత్తమ వైద్యుడు అవార్డు పొందిన బతికున్న ఏకైక డాక్టర్ నేను. మరి ఎంత ఉందంటే 500 ఫీజు పెట్టానంటే గవర్నమెంట్ అవార్డులు ఎందుకు ఇస్తుంది? వాళ్ళు చేయలేని పని కూడా నేను చేస్తున్నానని ఇస్తుంది. మిగతా వాళ్ళలాగా 10 రోజులకి 15 రోజులకి 4 రోజులకి నేను స్టాంప్ కొట్టట్లు 500, బిడ్డ పుట్టే వరకే 500 అని చెప్తున్నా నేను. బిడ్డ పుట్టే వరకు 500 ఫీజు, నీ గర్భిణి వచ్చే వరకు 500 ఫీజు, నీకు సంవత్సరమైన 500 ఫీజు. నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా నేను అన్నిసార్లు చూస్తాను, ఫీజు కట్టక్కర్లేదు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్లైన్లో నీకు ఫోన్ ద్వారా మేము సమాధానం చెప్తాము, ఆన్లైన్ ఫీజు కట్టక్కర్లేదు. నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వస్తే అన్నిసార్లు టీలు బిస్కెట్లు ఫ్రీగా ఇస్తాను అని కూడా చెప్తున్నా నేను. అది అర్థం చేసుకోవాలి. ఒక దేవుడు చూపిస్తేనే నేను నన్ను చూడగలరు. మీరు విడిగా నన్ను కలవలేరు. ఈ సందులో వాళ్ళకు కూడా నేను తెలీదు, కానీ హైదరాబాద్లో ఉన్న ఆయనకి తెలిసింది, మహబూబాబాద్లో ఉన్న ఆయనకి తెలిసింది, చెన్నైలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు చూపిస్తాడు. దేవుడికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. ఎవరినైతే వాళ్ళ కష్టాల్లో నుంచి కాపాడాలనుకున్నాడో ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ బిడ్డని ఇవ్వాలనుకున్నప్పుడు ఆ జంటకి ఆ మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు వచ్చి కనలేడు కాబట్టి, కనడానికి మీ జంటని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆ జంటకి బిడ్డని ఇవ్వాలనుకున్నప్పుడు ఆయనకి ఎందుకు వచ్చి ఇవ్వలేడు కాబట్టి, ఇవ్వడానికి వైద్యం నారాయణో హరి అనే వైద్య గురువుని ఎన్నుకున్నాడు కాబట్టి, నా ద్వారా ఆ బిడ్డను అందే ఏర్పాటు చేస్తాడు, అందుకు ఇక్కడ రప్పిస్తాడు. ఓకే, అర్థమైందా? ఏదేమైనా ఆయన అయితే అర్థం చేసుకున్నాడు, చక్కగా వాడాడు, వాటమే కాకోకుండా ఫలితాన్ని పొందాడు. ఇంకొకటి, నాకు మా బంధువులు చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు కూడా అన్నారు మీరు వెళ్తున్నారు కదా, వెళ్తే మీకు సక్సెస్ అయితే మేము కూడా వస్తాను సార్, వాళ్ళని కూడా తీసుకొస్తాను సార్ నేను. అలాగే అలాగే, ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలకి చాలా బాధపడుతున్నారు. మనం తీసుకురావాలంటే రప్పిస్తాం. వాళ్ళు వస్తారు సార్, నా దగ్గరకు వస్తారు దాదాపు. నేనైతే చాలా మంది రారు, నా ఇంటి పక్కన ఉన్నాళ్ళే నా దగ్గరకు రాలా. ఎప్పుడు వచ్చాడు ఆయన? వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ముంబై నుంచి ఫోన్ చేశాడు, పిల్లలు పట్టలేదంటే మీకు డాక్టర్ వైఎస్ బాబు అని ఒక ఆయన ఉన్నాడు, ఫేమస్ ఆయన మా ముంబైలో, ఒకరికి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆయన గురించి బాగా చెప్పుకుంటున్నారు, మీ ఆంధ్రానే చూడు ఎక్కడో మరి ఆంధ్రానేనంట అన్నాడు. అంటే ఈయన వైఎస్ బాబు ఇవిడా అని చెప్పి నెట్లో కొట్టేసి గూగుల్లో కొట్టేసుకుని చూస్తే డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ఇవన్నీ మనకి వచ్చినాయి, యూట్యూబ్ వీడియోలు ఇవి ఏంటా అని చెప్పి చూస్తే ఇవన్నీ వీడియోలు చూస్తాడు. ఇదేంటి ఈయన కనపడుతున్నాడు, ఈయన ఎందుకు వచ్చాడు అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. సుధాకర్ గారు కదండి, మీ పేరు వైఎస్ బాబు అని ఉంది ఏంటి ఇక్కడ అంటాడు. వై అంటే ఎక్కటి, ఎస్ అంటే సుధాకర్, బి అండ్ బాబు అంటే బాబే, సుధాకర్ చంద్రబాబు కాదు సుధాకర్ బాబు. ఇంకొక డాక్టర్ వైఎస్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు అనుకుంటాడు కొడితే నెట్లో. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు నాలో, చంద్రబాబు గారు ఉన్నారు నాలో, ఈ రెండు కలిపితే డాక్టర్ వైఎస్ బాబు పవర్ఫుల్ గా ఉంది కదా నా పేరు పెట్టుకున్నా నేను. బాగుందిలే, ఇద్దరు మేధావులు కలిశారు మనకి. కరెక్ట్ కరెక్ట్, ఎవరో ఈ మధ్య వచ్చినాయి వాళ్ళు చెప్పారండి ఇంకా వాళ్ళు రాలేదు అన్నారు. కరెక్ట్, నేను చూసి ఆయన చెప్పాను, నేను ఇప్పుడు వచ్చాను నాకంటే ముందు ఆయన. అవును అవును, ఒకరు చెప్పారు వాళ్ళు ఇంకా రాలేదండి, వాళ్ళు చెప్పారు మేము వచ్చామని చెప్పి, వాళ్ళు తర్వాత వస్తానన్నారు అన్నారు. చెప్పారు అదేనమ్మా. అవును, అంటే ఆ వీడియోలో ఉన్న జెన్యూనిటీ మీకు అర్థమైంది. ఇట్లా ఇప్పుడు ఈయన ఇక్కడ కూర్చునే వరకు బ్రదర్, నేను కూడా ఫస్ట్ లో మా ఆవిడ చెప్పాను ఫస్టే, ఆమె ఊరికే సెల్లు చూస్తుంటే నేను గమనించలేదు సార్.
వస్తే నేను గమనించలే. ఆమెకి ఎవరూ చెప్పింది కూడా కాదు, అది యూట్యూబ్ అనేది కామన్ వస్తూనే ఉంటది కదా. పోస్ట్ చేస్తా అంటే ఏంటంటే ఏమవుతుందంటే యూట్యూబ్ లో దాంట్లో రిలేటెడ్ వస్తాయి. కాకపోతే అందుట్లో యూట్యూబ్ లో కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ డౌన్లోడ్ అవుతుంటాయి. మీ పట్ల దేవుడు కనికరిస్తే నా వీడియో కనబడదు. అది నేనైతే ఎక్కువ చూడలేదు సార్, నిజం చెప్తున్నా నేనైతే చూడలేదు. ఇట్లా చాలా ఇట్లా చాలా మందికి అయింది. నాకైతే బ్రదర్ నేనైతే సార్ అయితే చూడలేదు, మా ఆవిడ అయితే ఎప్పుడు కంటిన్యూగా ఈ వైఎస్ బాబు వైఎస్ ఇదే సార్ సార్. ఎందుకంటే జీరో కౌంట్ ని హీరోగా చేసేది మనమే, మగవాళ్ళు చూడరు. నేను చూడలేదు ఆర్యలు చూస్తారు. మా ఆయన్ని కాస్త పంపిస్తే ఆయన ఏదో హీరోగా చేస్తాడేమో బాబు అని చెప్పి మనకి లేడీస్ అవునవును అంతే అంతే. నేను ఇంతకుముందు చెప్పాను కదా, చెప్పాడు చెప్పాడు అమ్మ వాణి అది ఒక చేసి వేసే అమ్మా ఏదో ఒకటి బాగా ఉడుకుతుంది. సరే ఓకే సార్, ఇప్పటికి కూడా చెప్తున్నా మళ్ళీ బ్రదర్స్ ఇప్పటికే వినండి, కంగారు పడకండి. దయచేసి చెప్తున్నా బాధపడుతున్నాం పిల్లలు లేక, ఇక నీ సంతోషం ఉన్నది కాబట్టి నాకు ఇప్పుడు హ్యాపీ. నేను ఒకప్పుడు చాలా బాధపడ్డా, 13 సంవత్సరాలకు బాధపడ్డా అంటే మాటలు అండి, ఆలోచించుకోండి మీరే. కంగారు పడకండి, వైఎస్ బాబు ఉన్నాడు ఇక్కడ మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ ఫార్ములా జై హింద్ అనుకోవాలి ఇక్కడ. జై వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై. ఐబిఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, తంత్రాలు లేవు. నాచురల్ ప్రెగ్నెన్సీ మన తాతల్లాగా మామల్లాగా బామ్మల్లాగా, ఒక ఐవీఎఫ్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా అర డజన్లు అనే మార్గం. మరి నువ్వు అర డజన్లు కన్న తర్వాత చికెన్ పార్టీ. ఓకే సార్ లేబది లేదు. ఓకే సార్ ఓకే ఓకే సార్ మీ అదృష్టంగా నాకు నమ్మకం భయ్యా, నాకు లైఫ్ లాంగ్ ఇక్కడ దేవుడే ఉన్నాడు. నీ దేవుడు ఎక్కడ నాకు తెలియదు, మొక్కుంటాం ఆత్మ ధైర్యం కోసం మనం మొక్కుంటాం అంతే. ఇక్కడ దేవుడు ఉన్నాడు భయ్యా. ఇప్పుడు నీకు అయింది నాకు అయింది, మనం ఒక బాధలో పిల్లలు లేని బాధతోటి వచ్చినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయాలి. టెన్షన్ పడకండి, కంగారు పడకండి. డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏంటి ప్రాబ్లం డైరెక్ట్ చెప్పుకోవాలమ్మా, తప్పు పడితే ఇక మీకు మళ్ళీ మొదటికి అవుతుంది. పిల్లలు ఎట్లయితారు చెప్పండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి. సార్ చెప్పిన ఫాలో కండి, టైం టైము పక్క మాత్రం మెడిసిన్ టైం టైం వేసుకోవాలి. టైం టైము మనం బైరా వార్తలు శృంగారంలో ఎక్కువ కూడా కలిసినా తప్పేం లేదు, మెయిన్ అదే కదా. శృంగారం అంటే ఏంది, ప్రేమ అభిమానం ఉంటే పిల్లలు కదా, పిల్లలు లేరు కదా, తొందర కావాలని మనమే ఉత్సాహంగా ఉండాలి. అంతేగాని టెన్షన్లో పడుకుంటుండి నువ్వేంది నాన్ని నువ్వేంది నాన్ని ఇట్లా ఒకరు ఒకరు ఈగోలు పెట్టుకుంటే కష్టం భయ్యా. పిల్లలు కావడానికి చాలా కష్టం, నువ్వు ఎన్ని మందులు వాడినా కూడా కష్టం. నీ పాటించినాం కాబట్టి మాకు సక్సెస్ అయింది, మీరు నమ్మండి. నాకు నమ్మకం అనిపించింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. అది